ఏపీలో గోదావరి జిల్లాల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. టీడీపీలో చేరిన రఘురామరాజు సీటు వ్యవహారం పైన ఇంకా స్పష్టత రాలేదు. ఉండి నుంచి రఘురామ పోటీ చేస్తారన్న అంచనాలున్నాయి. దీంతో అక్కడ టీడీపీ అభ్యర్థిగా ఖరారైన రామరాజు వర్గం ఆందోళన చేస్తోంది, నిరసనలు కొనసాగిస్తోంది. ఈ సమయంలోనే రామరాజుకు చంద్రబాబు నుంచి పిలుపు వచ్చింది. ఉండి సీటు రఘురామ కృష్ణరాజుకిస్తే రామరాజు వర్గేలు ఒప్పుకుంటారా లేదా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీనిపై తాజా పూర్తి సమాచారం ప్రతినిధి చందు అందిస్తారు. ఏదైతే ఉండి నియోజకవర్గం సంబంధించి రాజు ఎవరు అనేది ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు. ఉండి నియోజకవర్గంలో రామరాజుకి వర్గీయులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు, అలాగే నిరాహారత దీక్ష అయితే చేస్తున్నారు అని చెప్పుకోవచ్చు. ఏదైతే తోట సీతామహాలక్ష్మి కూడా వినతి పత్రం అయితే అందించడం జరిగింది. ఎందుకంటే సోషల్ మీడియాలోనూ కొంత ప్రచారం జరుగుతుంది, రఘురామకృష్ణరాజుకి ఉండి నియోజకవర్గం సంబంధించి ఎమ్మెల్యే సీట్ ఇస్తున్నారని చెప్పేసి, రామరాజుకి సీట్ ఇవ్వట్లేదని చెప్పేసి ప్రచారం జరుగుతుంటో రామరాజు వర్గీయులందరూ కూడా ఉండి నియోజకవర్గంలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారని చెప్పుకోవచ్చు. రామరాజుకి చంద్రబాబు సంక్షంలో ఈరోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి అపాయింట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. చంద్రబాబు అయితే బుజ్జగించే ప్రయత్నాలు చేస్తారా, అసలు ఏం చేస్తారా అనేది ఆలోచించడం జరుగుతుంది. అయితే టోటల్ ఎపిసోడ్ చూసుకుంటే ఉండి నియోజకవర్గంలో గతంలో రామరాజుకే సీట్ అయితే ఇక్కడ ప్రకటించడం జరిగింది. ఎవరైతే కలవపూడి శివనాడో 2019లో నర్సాపురం ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన క్రమంలో అయితే ఆయనకి కనీసం సీటు కానీ చంద్రబాబు సమక్షంలో మాట్లాడే ప్రయత్నం అయితే చేయలేదు. అయితే కలవపూడి శివ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి అక్కడ ఉన్న రాజకీయ పరిమాణాలన్నీ కూడా చూసుకుని ఆ ప్రచారం అయితే ముమ్మరం చేశారని చెప్పుకోవచ్చు. ఆ ప్రచారంలో కూడా ఆ కలవపూడి శివ దూసుకెళ్ళిపోతారని చెప్పుకోవచ్చు. అయితే ఉండి నియోజకవర్గంలో సంబంధించి రామరాజు కూడా ప్రచారంలో అభ్యర్థినిగా గతంలో ప్రకటించడంతో ప్రచారంలో ముమ్మరమయ్యారు. ప్రచారం కూడా ముమ్మరం చేసి ప్రచారాన్ని కూడా తనదైన స్టైల్లో మొత్తం టీడీపీ సంబంధించి అలాగే జనసేన మొత్తం కూటమితో తనదైన స్టైల్లో ప్రచారాన్ని అయితే అతను కూడా కొనసాగిస్తున్నారు చెప్పిస్తూ, మరోపక్క వైసీపీ అభ్యర్థి పివిఎల్ నరసింహరాజు కూడా అక్కడి నుంచే ఉండి నియోజకవర్గం సంబంధించి కూడా ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి ఏదైతే తన స్టైల్లో కూడా ప్రచారం అయితే ముమ్మరం చేస్తున్నారు చెప్పింది. అది టోటల్ ఎపిసోడ్ అంతా కూడా సకాలంగా జరుగుతున్న క్రమంలో అక్కడ ఉండి నియోజకవర్గం సంబంధించి ఒక ట్విస్ట్ అయితే రావడం జరిగింది. ఆ ట్విస్ట్ ఏంటంటే రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరడం అనేది అక్కడ ట్విస్ట్గా మారిందని చెప్పుకోవచ్చు. రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరితే కనుక ఖచ్చితంగా ఉండి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా లేకపోతే నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తారా అని చెప్పేసి ఉత్కంఠగా మారింది. ఫోర్స్ టీవీ రఘురామకృష్ణరాజుతో మాట్లాడిన క్రమంలో అయితే ఉండి నుంచి పోటీ చేస్తారా లేకపోతే నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తారా అని ప్రోసెస్ టీవీ ప్రశ్నించగా రఘురామకృష్ణరాజు చెప్పింది ఏంటంటే, నాకే క్లారిటీ లేదు, ఏదైతే అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి పోటీ చేస్తారని చెప్పేసి రఘురామకృష్ణరాజు అయితే పోస్టర్స్ టీవీతో కూడా పంచుకోవడం జరిగింది. అయితే రఘురామకృష్ణరాజు ఖచ్చితంగా ఉండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తారని చెప్పేసి అక్కడ ప్రచారం అయితే రేగడంతో ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా రామరాజు వర్గీయులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తారు. ఎందుకంటే రామరాజుకి ఉండి ఎమ్మెల్యే సంబంధించి పోటీ చేస్తే కనుక రాజకీయ భవిష్యత్తు ఉండదు, లేదంటే కనుక రాజకీయ భవిష్యత్తు ఉండదు అని చెప్పేసి అక్కడ ఉన్న వర్గీయులందరికీ తెలుగు తమ్ముళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇదే క్రమంలో కూడా కలపూడి శివ ఇండిపెండెంట్గా పోటీ చేసి ఉండి నియోజకవర్గం నుంచి కూడా ప్రచారంలో తనదే స్టైల్లో ముందుకు వెళ్ళడంతో ఆయనకు కూడా జనమందరూ కూడా ఆయనకి ఆకట్టుకునే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అయితే రఘురామకృష్ణరాజు ఖచ్చితంగా ఉండి నుంచి పోటీ చేస్తే కనుక రామరాజు వర్గీయులందరూ కూడా రాజీనామా చేస్తారని చెప్పేసి నిన్న నిరాహార దీక్ష అయితే చేయడం జరిగింది. అదే క్రమంలో తోడ సీతామహాలక్ష్మి కూడా వినతి పత్రం అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే రఘురామకృష్ణరాజు కానీ సీట్ ఇస్తే కనుక రామరాజు వర్గీయులందరూ కూడా సపోర్ట్ చేయము, అలాగే రామరాజు సంబంధించి అందరూ కూడా రాజీనామా చేసి ముక్కుబడిగా రాజీనామా చేసి వైసీపీలో చేరతారా లేదా ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం ఉన్నాయని చెప్పేసి అక్కడ ఉన్న వర్గీయులు అయితే మనకైతే సమాచారం అందుతుంది. ఏదేమైనా చంద్రబాబు నాయుడు కూటమి అభ్యర్థులకి సంబంధించి రామరాజుని ఏ విధంగా బుజ్జగిస్తారు, ఒకవేళ కనుక రఘురామకృష్ణరాజుకి సీట్ ఇస్తే కనుక రామరాజుని ఏ విధంగా బుజ్జగిస్తారు, లేదా రామరాజుకి సీటు కేటాయిస్తారా, లేదా నర్సాపురం నుంచి రఘురామకృష్ణరాజుని ఎంపీగా పోటీ చేపించిస్తారా అనేది ఉత్కంఠగా మారింది. ఒకవేళ కనుక నర్సాపురం నుంచి ఎంపీగా పోటీ చేస్తే కనుక అక్కడున్న బీజేపీ సంబంధించి కూటమి అభ్యర్థిగా వర్మ అయితే బీజేపీ పెట్టడం జరిగింది. వర్మ ఆలోచన చేసిన ప్రచారంలో అయితే ముందుకు సాగిపోతున్నారు. అయితే వర్మ మరి బీజేపీ మరి ఒప్పుకుంటుందా ఒప్పుకోదా అనేది అక్కడ కూడా మనకు ఉత్కంఠంగా కనబడుతుంది. ఏదేమైనా రఘురామకృష్ణరాజు టీడీపీలో చేరడంతో అక్కడున్న రాజులందరూ కూడా అక్కడున్న ఎవరైతే టీడీపీ వర్గీయులందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రఘురామకృష్ణరాజు కనుక ఉండి నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే కనుక రామరాజు వర్గీయులందరూ కూడా మేమైతే వ్యతిరేకంగా ఉంటాము, ఖచ్చితంగా ఆయనకు సపోర్ట్ చేయమని చెప్పేసి అంటున్నారు. అయితే ఇదే క్రమంలో ఈరోజు 2 గంటల నుంచి అమలాపురం అయితే చంద్రబాబు సమక్షంలో ఈరోజు రామరాజుకి పిలుపు ఇవ్వడం పిలుపు వచ్చింది. ఆ పిలుపు మేరకు
చంద్రబాబును కలిసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కలిసే ప్రయత్నంలో మరి చంద్రబాబు ఖచ్చితంగా మరి రామరాజుని బుజ్జగిస్తారా, లేదంటే సీటు గురించి ఏం మాట్లాడతారా అనేది కాస్త నియోజకవర్గంలో కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవేళ సీటు లేకపోతే కనుక తదుపరి ఏం చేయాలి, ఒకవేళ ఇండిపెండెంట్గా పోటీ చేయాలా, లేదంటే కనుక వైసీపీలోకి వెళ్ళాలా అని చెప్పేసి ఇప్పటికే ఉత్కంఠగా మారింది రామరాజుకి సంబంధించి రామరాజు వర్గీయులందరూ కూడా. ఏదేమైనా నర్సాపురం రఘురామ కృష్ణరాజు కనుక ఉండి సీట్ ఇస్తే కనుక నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుని బుజ్జగించే ప్రయత్నం చేస్తారా, లేదంటే కనుక రామరాజుని మరి ఏ విధంగా బుజ్జగిస్తారు, టీడీపీ సంబంధించి కూటమి సంబంధించి మరి వీళ్ళందరినీ ఏ రామరాజు సంబంధించి వర్గీయులందరినీ కూడా ఏ విధంగా బుజ్జగిస్తారా అని చెప్పేసి ఉత్కంఠగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదేమైనా రాజు ఎవరు, రాజులకి మధ్యన యుద్ధం జరుగుతుందని చెప్పుకోవచ్చు అక్కడ ఉండి నియోజకవర్గంలో. రాజు ఎవరు అనేది ఒక కొన్ని గంటల్లోనే మనకి తెలుస్తుంది. రాజకీయ సమీకరణలన్నీ కూడా ఉండి నియోజకవర్గంలో మారుతున్నాయని చెప్పొచ్చు. మరి ఇదంతా రాజకీయ వ్యూహం మరి ఏ విధంగా ముందుకు సాగిపోతుంది. ఒక పక్క చూసుకుంటే ఇండిపెండెంట్ అభ్యర్థిగా కలపూడి శివ తనదైన స్టైల్లో దూచుకెళ్ళిపోతున్నారు, మరో పక్క చూసుకుంటే వైసీపీ అభ్యర్థి నరసింహరాజు కూడా తనదైన స్టైల్లో ప్రచారం అయితే ముమ్మరం చేసి తనదైన స్టైల్లో దూసుకెళ్ళడం జరుగుతుంది. అయితే టీడీపీ కూటమికి సంబంధించి కూడా ఇక్కడ మరి ఆందోళన కూడా వ్యక్తం చేస్తున్నారు. ఈ రాజకీయ సమీకరణలు ఏ విధంగా మారుతాయి, ఏ విధంగా మరి వీళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి మాట్లాడి బుజ్జగిస్తారో వేచి చూడాలి. ఇది ఉండి నియోజకవర్గం నుంచి తాజా సమాచారం. కెమెరామెన్ రాజుతో మధు, పశ్చిమ గోదావరి జిల్లా.